మంది కావాలంటే ఢిల్లీలో అనుమతి తీసుకోవాలంటారు. మాకు ఏ పని కావాలన్నా ఢిల్లీ చూసేటోళ్ళు వీళ్ళు. అటువంటి కాంగ్రెస్ వాళ్ళను మనం నమ్మద్దు. ఇలా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, కరెంట్ ఎట్టుందో మా రైతులకు గెలవరా? ఆనాడు ఎరువులు కావాలంటే జమ్మికుంటలో వీణవంకలో పోలీస్ స్టేషన్ల ముందు లైన్లు నిలబడితే ఎరువులు దొరికే పరిస్థితి. కరెంటు కావాలంటే కళ్ళల్లో వతులేసుకొని చూడాలి. దొంగ రాత్రి వచ్చే కరెంటు తోని ఊర్లలో ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. ఇవాళ పరిస్థితి ఉందా? ఇవాళ కట్కేస్తే వచ్చే కరెంటు ఉన్నది. మరి ఒకటే ఆలోచించాలి, కట్కేస్తే వచ్చే కరెంటు కావాలా, కటిక చీకట్ల కర్ణాటక తరహా కరెంటు కావాలా ఆలోచించండి. మొన్న కాంగ్రెస్ ఆయన కర్ణాటక వచ్చిండు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఆయన ఏమన్నాడు, మా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మేము కర్ణాటక రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తున్నా అన్నాడు. రోజు 5 గంటలు ఇస్తున్నాడు ఆయన. అదో గొప్ప పర్యటన వచ్చి తెలంగాణలో చెప్పి మాకు ఓట్ అంటాడు. ఇవాడు 5 గంటల కరెంట్ ఇస్తే తెలంగాణ ఓట్లు ఇస్తారు. 24 గంటల కరెంట్ వచ్చే తెలంగాణ గడ్డ మీద ఆ డికే శివకుమార్ వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తామన్నాక మెడ మీద తలకాయ ఉన్నాడు. ఎవడు కాంగ్రెస్ పార్టీ ఓట్ అయ్యాడు? ఏతారు ఎవరన్నా? దయచేసి ఆలోచించండి. వాళ్ళు మన ఆగ్యం చేసే ప్రయత్నంలో ఉన్నారు, మళ్ళా కట్టిక చీకట్ల నేటే ప్రయత్నంలో ఉన్నారు. అందువల్ల రైతు సోదరులు దయచేసి కారుకు కేసీఆర్ కు ఓట్ వేయండి. ఇలా కేసీఆర్ వచ్చినాకనే రైతుల గౌరవం పెరిగింది. ఎరువు బస్తాలకు ఇబ్బంది లేదు, పెట్టుబడికి పైసలు వచ్చినాయి, మనకు మంచిగా కరెంట్ వచ్చింది, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, పండిన పంట ఒక్క గింజ లేకుండా కేసీఆర్ కొంటుండు. ఇలా 2 పంటలు పక్కా మా హుజరాబాద్ నియోజకవర్గంలో నీళ్ళు లేకపోయినా కాళేశ్వరం నీళ్ళు తెచ్చుకుంటున్నాం. బాజాప్తా 2 పంటలకు మన హుజరాబాద్ నియోజకవర్గంలో నీళ్ళు అందిస్తున్నాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కాలువ మీద మోటార్లు పెట్టే కోసుకపోయారు. కాలువ మీద బోర్లు పెట్టి మోటార్లు పెట్టి నీళ్లు ఉంచుకుంటే మోటార్లు ఎక్కపోయిందా? మర్యాదలు ఉన్నాయా? కేసీఆర్ వచ్చింది బుద్ధున్న మోటార్లు పెట్టి ఎంత గుంచుకోవాలంటుండు. కరెంటు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, ఎక్కడ నాపిండా కేసీఆర్? ఒక్కొక్క కాలువ మీద 20 మోటార్లు వేసి ఉంచుతుండ్రు. అంటే మంచిగా 2 పంటలు పండించుకోండి, సలహా బతుకుని అన్నాడు కేసీఆర్. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే కాలువల మీద మోటార్లు జీవించకపోతారు, మళ్ళా దొంగ రాత్రి కరెంటు వస్తుంది, మళ్ళా నీళ్లు రావు, మళ్ళా అనవసరంగా ఆగమైతాం. అందువల్ల కాంగ్రెస్ పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. నాకైతే సర్వే రిపోర్టులలో ఏమొస్తుందో తెలుసా? హుజురాబాద్ లో ఫస్ట్ ప్లేస్ కౌశిక్ రెడ్డి, సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉండాలి, బీజేపీకి థర్డ్ ప్లేస్, బీజేపీ 3వ స్థానంలో. అన్ని సర్వేలు కూడా ఇలా బీజేపీ 3వ స్థానంలో పోయిన పరిస్థితి ఉన్నది. అందువల్ల కార్యకర్తలు మనం చేసేది ఒకటే, ఈ కాంగ్రెస్ వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పుకోవటండి. ఊరికే బీజేపీ థర్డ్ ప్లేస్ ఆల్రెడీ, ఆ థర్డ్ ప్లేస్ పోయింది. ఈ కాంగ్రెస్ ఈ మధ్య ఈ డూప్లికేట్ గ్యారెంటీ పెట్టుకుని బయలుదేరి దాని మీద కరెక్ట్ గా చెప్పాలి. వాళ్ళు 4,000 పెన్షన్ అన్నారు, మనది 5,000 పెన్షన్. వాళ్ళు 17,000 రైతు బంధు అన్నారు, మనది 16,000 రైతు బంధు ఉన్నది. అదే విధంగా సౌభాగ్యలక్ష్మి వాళ్ళు 25,000 అన్నారు, మనది 3,000 రూపాయలు ఉన్నది. అదే విధంగా మన ఇంకా ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. సిలిండర్ 500 అన్నారు, మనది 400 ఉన్నది. మనది అవి కాకుండా ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలు పెంచబోతా ఉన్నాం, అసైన్ ల్యాండ్లకు పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం, సన్న బియ్యం పాట బియ్యం రేషన్ షాపులు ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కంటే కూడా మన మేనిఫెస్టో చాలా బాగుంది. మన మేనిఫెస్టో ఇలా కాంగ్రెస్ కంటే కూడా చాలా మంచి మేనిఫెస్టో మనది ఉంది. అందువల్ల ప్రజలలో చర్చ పెట్టాలి. కాంగ్రెస్ ఇలా కర్ణాటక ఏడెట్టింది, కేసీఆర్ చెప్పిందల్లా చేసిండు. మన జమ్మికుండా మన హుజురాబాద్ ఈ నియోజకవర్గం మంచిగా అభివృద్ధిలో ముందుకు పోవాలంటే దయచేసి ఒక్కసారి కౌశిక్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని కోరుతా ఉన్నా. కౌశిక్ రెడ్డి గారు ఆల్రౌండర్, క్రికెట్లో ఆల్రౌండర్ అంటే మీకు తెలుసు, బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు, దాన్ని ఆల్రౌండర్ ఆల్రౌండరే. అయితే